మీడియా తరఫున సూర్య మాట్లాడుతూ ఈ గేమ్ గురించి ఆర్జీవి గారి కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. సీ నేనేమంటానంటే ప్రతి గేమ్లోని గెలవడం ఓడిపోవడం ఉంటాయి. ఓడిపోయి గెలిచినా గెలిచి ఓడిపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మంచి వెబ్ సిరీస్ చూడాలి. గెలిచిన వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు ఎలా గెలవాలో తెలుసుకుంటారు. 21st ఖచ్చితంగా మీరు అందరూ జీపేలో చూడండి. ఐ థింక్ యూ ఆల్ గాట్ మై పాయింట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ నువ్వు ఇవాళ వచ్చినందుకు. ఇప్పుడు దాకా మ్యాచ్ చూసినా నీకు ఎట్లా అనిపించిందిరా? అంటే ఆ రోజులో మనం ఆడుతుండే గుర్తుందా పెళ్లి చూపుల రేసులో, నీకు అట్లా అనిపించింది ఇవాళ మళ్ళీ? అప్పుడంటే మంచిగా ఆడాను దర్శను, అప్పుడైతే నేను కూడా చాలా గలీజ్ ఆడుతుండే, బట్ ఇప్పుడు మనం ఏం ఆడినా అదే క్రికెట్ అవుతుంది. కానీ అసలు ఆ రోజులు వేరుంటుండే. అసలు మనం ఏ బాల్ వేసినా ఇట్లా పవర్ స్టార్ లాగా ఇట్లా ఇట్లా దూసుకపోతుండే. అది ఎట్లుంటుండే అంటే అసలు ఇప్పుడు ఇవాళ బౌలింగ్ కూడా చాలా బాగా వేసినారు సార్ మీరు. అంటే అట్లా పాలిటిక్స్లో దూసుకుపోతారు, ఇట్లా మరి బౌలింగ్లో కూడా దూసుకుపోతారు. ఎట్లా సార్ అంటే ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి సార్? సాధారణంగా నేను బౌలింగ్ ఒకటే నమ్ముతాను. చాలామంది నన్ను అన్నారు అరే మీరు ఓడిపోయారు కదా. మేము ఓడిపోయిన ప్రజల హృదయాలను గెలిచాం. ఈరోజు మ్యాచ్లో మనం గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ G5 చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అరే ఇది నాకు కదా కదా, ఆ రోజు నాకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, లేదు నేను కూడా గట్టిగా ప్రయత్నించుంటే బాగుండేది, ఈరోజు నేను విన్నర్గా ఉండేవాను కదా అనుకుంటారు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా సీజన్ 1 ఎలా హిట్ అయిందో రెండోది కూడా అలా హిట్ అవ్వాలి. హిట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ట్వీట్ పెడతాను, మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుతాను. జై హింద్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చిన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీకి పెద్ద ఉన్నారో లేదో కానీ ఇవాళ మా షోకి పెద్ద మీరే మా చిరంజీవి అన్నయ్య గారికి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇవాళ అన్నయ్య మీ సినిమాలు చూసుకుంటూ పెరిగాము. మాస్టర్ సినిమాలో కూడా మీరు చాలా కోచింగ్ బాగా మంచి కోచింగ్ ఇచ్చారు మాకు. మీ స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారు ఇవాళ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే సినిమాలు చూస్తూ పెరిగారు అంటే బొసవాడు అయిపోయారా? జోక్స్ అపార్ట్, ఈ వెబ్ సిరీస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాడు. కల్పిక కరవడి, దర్శి కరవడి, అసలు శశాంక్ కరవడి, అసలు ఫస్ట్ సీజన్లో ట్రబోడియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సీజన్లో ఎలా ఉంటుంది అనేది యాక్చువల్గా హర్షిత దర్శిని ఆ మెయిల్లో చూసినప్పుడు అరే చాలా బాగా చేస్తున్నాడు, వీళ్ళిద్దరికీ మళ్ళీ ఇంకోటి పడితే బాగుడు అనుకున్నాడు ఏదో పడింది. ఆల్ ది బెస్ట్ దర్శి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ వాకండా ఫర్ ఎవర్ అంటున్నారు, కానీ తెలుగు ప్రజలు మాత్రం అకండా ఫర్ ఎవర్ అంటున్నారు. అంటే కరోనా ఉన్నా జనాలు ఎవరు కూడా థియేటర్కి రాలేకపోయినా మనం రప్పించాం. అదే ఖచ్చితంగా చాలా మంది అనుకుంటుంటాడు ఎప్పుడన్నా చూడొచ్చు, గాలి దొరికినప్పుడు వెబ్ సిరీస్ చూడొచ్చు అని. ఖచ్చితంగా సెలవు పెట్టి మరీ చూసే వెబ్ సిరీస్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ G5 ప్రజలందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.